हाई फ्रेंड्स रीसेंट गा मिनिस्ट्री आफ् रैलवे अंडरटेकिंग अंटे मिनिस्ट्री आफ् रैलवे कंट्रोल लो पनी चेसे ओक कंपनी नुंची अफीशियल गा नोटिफिकेशन अनेदी रिलीज़ चेयडम जरिगिंदी फ्रेंड्स दानि पेरे ऐआर्कॉन इंटरनेशनल लिमिटेड लेदा ऐआर्कॉन इंटरनेशनल लिमिटेड इदी गवर्नमेंट आफ् इंडिया अंडरटेकिंग कंपनी फ्रेंड्स अंटे मनकु मिनिस्ट्री आफ् रैलवे अंडर कंट्रोल लो वर्क चेसे डीएफसीसीआईएल ए विधंगा उंटुंदो सो इदी कूडा आ विधंगा उंटुंदन्नमाट दींट्लो मनकु 34 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకు స్టార్టింగ్ శాలరీనే 36,000 వరకు ఉంటుందన్నమాట ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చు బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు సో దీనిలో గుడ్ న్యూస్ ఏమంటే మనకు ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు అలానే ఎగ్జామ్స్ కూడా లేవు ఫ్రెండ్స్ డైరెక్ట్గా మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది చాలా తొందరగా మీకు జాబ్ కూడా రావడం అనేది జరుగుతుంది సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ నరేష్ ఎదిడియా ఇది ఈ జాబ్స్ కు సంబంధించి రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డైరెక్ట్ గా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుందన్నమాట ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సెలెక్ట్ అయిపోయినట్లయితే దీంట్లో జాయిన్ అనేది అయిపోవచ్చు సో కేవలం మనకు 34 వేకెన్సీస్ ఉన్నాయి కదండి ఫ్రెండ్స్ ఇవి వేరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది సో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలానే వన్ సెట్ ఆఫ్ ఫోటో కాపీ కింద ఏవైతే డీటెయిల్స్ మెన్షన్ చేశారో అవి కంపల్సరిగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఏవైతే ఈ కాపీ ఆఫ్ అప్లికేషన్స్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారో ఇవి ఐర్కాన్ వాళ్లకు పంపించాల్సిన అవసరం లేదు అనేది మెన్షన్ చేశారు సో ఎవరైతే ఓబీసీ రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా రీసెంట్ ఓబీసీ అంటే ఇది సెంట్రల్ ఫార్మాట్ లో ఉండే విధంగా మీ దగ్గర రెడీగా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి లేనట్లయితే మీరు దీనికి అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే దీనికి 25 తేదీ అనమాట ఇంటర్వ్యూ డేట్ అనేది షెడ్యూల్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే దీంట్లో మనకు రెండు రకాల పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒకటి వర్క్స్ ఇంజనీర్ లేదా ఎలక్ట్రికల్ ఇంకొకటి సైట్ సూపర్వైజర్ లేదా ఎలక్ట్రికల్ అనమాట వర్క్ ఇంజనీర్ లేదా ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే 25/8/2021 అంటే ఈ మంత్ 25వ తేదీ మార్నింగ్ 9:30 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు వీళ్ళు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో అది ఎక్కడ అంటే మనకు ఛత్తీస్గఢ్ అలానే రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ అస్సాము అలానే వెస్ట్ బెంగాల్ అనమాట సో ఈ లొకేషన్ లో మనకు అడ్రస్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి సిమిలర్ గా సైట్ సూపర్వైజర్ లేదా ఎలక్ట్రికల్ సంబంధించి మనకు 9:30 AM నుంచి 4 PM వరకు ఉంటుంది అక్కడ 25వ తేదీ ఉంది కదండి ఫ్రెండ్స్ దీనికి మనకు 27వ తేదీ అనేది మెన్షన్ చేశారనమాట సో మనకు దీంట్లో ఛత్తీస్గఢ్ ఒకటి ఎక్స్ట్రాగా ఉంది ఈ పోస్ట్ కు సంబంధించి ఈ పోస్ట్ లో చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ లేదు సో రిమైనింగ్ ఏవైతే 4 స్టేట్స్ ఉన్నాయో అవి ఇక్కడ మెన్షన్ అనేది చేయడం జరిగింది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అవి ఏజ్ కి అలానే కమ్యూనిటీకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి అలానే ఎక్స్పీరియన్స్ కి ప్రూఫ్ లాగా ఒకవేళ అవి లేనట్లయితే మిమ్మల్ని ఇంటర్వ్యూకి అలో అనేది చేయరు సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ క్వైరీ కానీ క్లారిఫికేషన్ కానీ కావాలంటే ఇక్కడ వాళ్ళు మెయిల్ ఐడి కూడా మెన్షన్ అనేది చేయడం జరిగింది సో దీనికి మీరు సెండ్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఇక్కడ క్లియర్ గా వాళ్ళు డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దీని యొక్క వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా రెండు రకాల పోస్ట్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనకు ఫిక్స్డ్ కన్సాలిడేటెడ్ పే అనేది ఇస్తారనమాట అంటే 36,000 పర్ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ విత్ నాట్ లెస్ దాన్ 60% ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్ కేవలం డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట సో వాళ్ళ యొక్క పర్సెంటేజ్ పక్కాగా 60% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇది 1/8/2021 నాటికి కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది సో 30 ఇయర్స్ వరకు మీరు అప్లై
చేసుకోవచ్చు అన్నమాట. జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఎవరైతే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఆ విధంగా ఉంటారో వాళ్ళకు ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళకు రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ గైడ్లైన్స్ మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్స్ వర్క్లో ఉండాలన్నమాట. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్లో మనకు 4 పోస్టులు, ఇవి అన్రిజర్వ్డ్కి 4, రాజస్థాన్లో 6 పోస్టులు అన్రిజర్వ్డ్కి 5, ఓబీసీకి 1, యూపీలో 2 పోస్టులు అన్రిజర్వ్డ్కే 2 అనమాట, అస్సాంలో 6 పోస్టులు అన్రిజర్వ్డ్కి 5, ఓబీసీకి 1, వెస్ట్ బెంగాల్లో 3 పోస్టులు అవి అన్రిజర్వ్డ్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సైట్ సూపర్వైజర్ లేదా ఎలక్ట్రికల్ సంబంధించి మనకు 25,000 పర్ మంత్ అనేది వీళ్ళు ఫిక్స్డ్ కన్సాలిడేటెడ్ పే అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, దీనికి కూడా 60% ఆఫ్ మార్క్స్ కంటే తక్కువగా ఉండకూడదు అనమాట. దీనికి కూడా ఏజ్ మనం చూసుకున్నట్లయితే 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఉంటుంది. 1 ఇయర్ మినిమం ఎక్స్పీరియన్స్ అనేది ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్స్ వర్క్లో ఉండాలన్నమాట. దీనికి సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే రాజస్థాన్లో 4, అవి అన్రిజర్వ్డ్కి, నెక్స్ట్ యూపీలో 2, అవి కూడా అన్రిజర్వ్డ్కి, అస్సాంలో 5, అన్రిజర్వ్డ్కి 4, ఓబీసీకి 1, వెస్ట్ బెంగాల్కి 2 పోస్టులు, అవి అన్రిజర్వ్డే అనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ రిమైనింగ్ రిజర్వేషన్ క్యాటగిరీస్ ఉంటారో వాళ్ళు అన్రిజర్వ్డ్ పోస్టులకి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఓబీసీకి అప్లై చేసినా వాళ్ళు అన్రిజర్వ్డ్ కింద కూడా వస్తారనమాట. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మెడికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే కలర్ బ్లైండ్నెస్ అనేది ఉండకూడదు అనమాట. ఇక్కడ మనకు ఇక్కడ ఫిక్స్డ్ కన్సాలిడేటెడ్ పే అని అన్నారనమాట. ఎందుకంటే ఇవి కాంట్రాక్ట్ బేసిస్ ఫ్రెండ్స్, పర్మనెంట్ పోస్ట్ అయితే కాదు. ఒకవేళ మీ యొక్క పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే దీని యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ అనేది వాళ్ళు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఈ జాబ్స్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో రైల్వే జాబ్ సంబంధించి మనము ప్రతి ఒక్కటి డిస్కస్ చేస్తాం కాబట్టి ఈ వీడియో అనేది నేను చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ తో ఉన్నట్లయితే ఖచ్చితంగా దీనికి అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా బెటర్ జాబ్స్ అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇటువంటి వీడియోస్ అప్డేట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అలానే మోటివేషన్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ క్వాలిఫికేషన్ తో రైల్వే జాబ్స్ చేయాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. దీని యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది, వాళ్ళకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.